నూతనంగా ఏర్పడబోయే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాలలోని మండలాలతో సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కేఎస్ దినేష్ కుమార్కి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకి సిపిఐ నాయకులు మరియు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరం మాట్లాడుతూ జేసీ గారు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారన్నారు. సత్తెనపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని కోరుతూ సత్తెనపల్లి పెదకూరపాడు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చినాయి. త్వరలో క్రోసూరులో ప్రత్యేకంగా దీనిపై ఒక సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అలాగే సత్తెనపల్లిలో ఏర్పడిన అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ఉన్న పూర్ణచంద్రరావు గారు, మిగిలిన తెలుగుదేశం మాజీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, బీఎస్పీ తమ్ముడు సంగీతరావు గారు, అందరూ కాజోల్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. సత్తెనపల్లికి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండాల్సిన అన్ని ప్రాతిపదిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. అక్కడ డివిజనల్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం ఉంది, సే ఆఫీస్ ఉంది, ఫారెస్ట్ ఆఫీస్ ఉంది, జిల్లా సబ్ కోర్టు ఉంది, పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఈ నేపథ్యంలో నర్సాపేట కేంద్రంలో పెదకూరపాడు సత్తెనపల్లిని ఆర్టీఓ ఆఫీసు పరిధిలో పెడితే నర్సాపేట 5 నియోజకవర్గాలు 4 పురపాలక సంఘాలతో అదో పెద్ద కలెక్టర్ ఆఫీసు లాగా అవుతుంది. అలా కాకుండా ఈ మున్సిపాలిటీతో పాటు 9 మండలాలతో కూడినటువంటి దాన్ని రెవెన్యూ